ఎన్యూస్కి స్వాగతం. ఏడిద గ్రామం దుళ్ల వెళ్లే రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తులు గ్రామస్తుల సహకారంతో ఘనంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం ఆలయం వద్ద 8,000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మండపేట మండలం ఏడిద గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాలు గత 39 సంవత్సరాలుగా భక్తులు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల 9 రోజులు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు హోమాలు భజనలు చేస్తూ ఘనంగా పూర్తి చేశారు. సోమవారం నాడు గణేష్ నిమజ్జనం కూడా అత్యంత వైభవంగా పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం ఆలయం వద్ద 8,000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ఏడిద గ్రామస్తులకు భక్తులకు పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇదే విధంగా చేయడానికి గ్రామస్తులు భక్తుల సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఘనంగా చేస్తామన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గత 39 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం దాదాపు 10,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఈ ఊరే కాకుండా ఈ ఊరు చుట్టుపక్కల వారికి వీళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే ఈ సహకారం అందరూ భక్తులు మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులకు అలాగే భక్తులకు అలాగే దాతలకు అలాగే కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే ముందు మన గణపతిని నవరాత్రి మహోత్సవాలకు మీ యొక్క సహకారంతో అలాగే గ్రామస్తులు భక్తులు మన కమిటీ సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని దీంతో సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.